తండ్రి లేడు, తల్లికి చదివించే స్తోమత లేదు. ఆమె లక్ష్యం పెద్దది. ఆ లక్ష్యం చేరుకోవాలంటే ఖచ్చితంగా కోచింగ్ అవసరం. అవును, ఎంబీబీఎస్ సీట్ అంటే మామూలు మాట కాదు కదా మరి. ఒక్కోసారి కోచింగ్ తీసుకున్నా సీట్ కొట్టడం కష్టం. కొంతమంది ఏళ్లకు ఏళ్ళు కోచింగ్ తీసుకుంటారు దానికోసం. కానీ కళ్ళ ముందు లక్ష్యం కనిపిస్తుంటే ఏది అసాధ్యం కాదని నిరూపించింది ఈ అమ్మాయి. తనకున్న వనరులను ఉపయోగించుకుని ప్రిపేర్ అయింది. ఇష్టంతో చేసిందేది కష్టం కాదని నిరూపించింది. కేవలం యూట్యూబ్నే గురువుగా చేసుకుని ఎంబీబీఎస్ సీట్ కొట్టింది ఈ అమ్మాయి. అది కూడా ప్రభుత్వ కాలేజీలో ఫ్రీ సీట్. ఎవరా అమ్మాయి, ఏంటా కదా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. లక్ష్యం కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎంత కష్టమైనా దాన్ని చేరుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడతాం. మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పాజిటివ్గా మార్చుకుంటూ పనిచేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. నా చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలించడం లేదు, నాతో అవ్వదు అనుకుంటే ఏమీ చేయలేం. ఆ సిద్ధాంతాన్ని నమ్మింది నిజామాబాద్కి చెందిన హారిక. తన చేతిలో ఉన్న సెల్ ఫోన్నే ఆయుధంగా చేసుకుంది. దాంట్లో ఉన్న యూట్యూబ్నే గురువుగా భావించి పాఠాలు వినింది. అలా ఇప్పుడు యూట్యూబ్ క్లాసులను విని ఏకంగా ఎంబీబీఎస్ సీట్ సాధించింది. నిజామాబాద్లోని నాందేడ్ వాడకు చెందిన సతీష్ కుమార్, అనురాధ దంపతులకు ఈశ్వర్, హారిక అనే ఇద్దరు పిల్లలున్నారు. అనురాధ భర్త పిల్లల చిన్నప్పుడే మరణించాడు. దీంతో బీడీలు చుట్టి వచ్చిన డబ్బులతో పిల్లల్ని పెంచి పోషిస్తోంది. పిల్లలు రత్నాలు, చక్కగా చదువుతారు. ఇక హారికైతే చాలా తెలివైన అమ్మాయి. అలా తన ప్రతిభతో 10th, ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకుంది హారిక. ఆమె లక్ష్యం డాక్టర్. అయితే నీట్ కోచింగ్ ఇప్పించేంత స్తోమత లేదు తల్లికి. కానీ తన లక్ష్యాన్ని ఎలాగైనా నెరవేర్చుకోవాలి అనుకుంది ఆమె. వెనకడుగు వేయలేదు. ప్రతిరోజు యూట్యూబ్లో వీడియో క్లాసులు చూసి పరీక్షలకు సిద్ధమైంది హారిక. అలా ఈ ఏడాది నీట్లో ఆల్ ఇండియా 40,000 ర్యాంకు, రాష్ట్రంలో 700 ర్యాంకు సాధించింది. తన ప్రతిభతో సిద్దిపేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించింది. ఇంతవరకు బాగానే ఉంది. కోచింగ్ క్లాసులు యూట్యూబ్లో నేర్చుకుంది, సీట్ కొట్టింది. కానీ ఎంబీబీఎస్ అంటే మాటలు కాదు. పుస్తకాలు, ఫీజు, హాస్టల్ ఫీజు, పరికరాలు అంటూ ఎంతో ఖర్చు. మరి అవి ఎలా, ఏం చేయాలి, ఎలా కొనాలి, ఇన్ని ప్రశ్నలు హారిక ముందు. కానీ టాలెంట్ ఉంటే దాన్ని సక్రమంగా ఉపయోగిస్తే దేవుడు ఖచ్చితంగా దారి చూపిస్తాడు. దానికి నిదర్శనం హారిక విషయమే. ఇంతవరకు బాగానే ఉంది. కోచింగ్ క్లాసులు యూట్యూబ్లో నేర్చుకుంది, సీటు కొట్టింది. కానీ ఎంబీబీఎస్ అంటే మాటలు కాదు. పుస్తకాలు, ఫీజులు, హాస్టల్ ఫీజు, పరికరాలు అంటూ ఎంతో ఖర్చు. మరి అవి ఎలా, ఏం చేయాలి, ఎలా కొనాలి, ఇన్ని ప్రశ్నలు హారిక ముందు. కానీ టాలెంట్ ఉంటే దాన్ని సక్రమంగా ఉపయోగిస్తే దేవుడు ఖచ్చితంగా దారి చూపిస్తాడు. దానికి నిదర్శనం హారిక విషయమే. హారిక ఆర్థిక పరిస్థితిని ఒక పేపర్ ద్వారా తెలుసుకున్న చాలామంది ఆమెకు ధన సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. వాళ్ళు వీళ్ళు అని కాకుండా సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఆమెకు సాయం చేశారు. దాంట్లో భాగంగానే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితరులు హారికకు డబ్బు సాయం చేశారు. కొంతమంది పుస్తకాలు స్పాన్సర్ చేస్తే మరికొంతమంది ఫీజులు కట్టేందుకు ముందుకొచ్చారు. చదువు అంటే ఇష్టమని, డాక్టర్ కావాలనుకున్నానని, ఆర్థిక పరిస్థితుల వల్ల కోచింగ్కు వెళ్ళలేకపోయానని హారిక చెప్పింది. అందుకే యూట్యూబ్లో క్లాసులు విని సీటు సాధించానని, ఇలా అందరూ సాయం చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉందని ఆమె చెప్పింది. నా ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడానికి నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడానికి అందరు చాలామంది ముందటికి వచ్చారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా MBBS కంప్లీట్ అయ్యే వరకు ఆర్థికంగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. చాలా ధన్యవాదాలు. నేను నా చిన్నప్పటి నుంచి మా స్కూల్ నేను హోలీ మేరీస్ హై స్కూల్ సుభాష్ నగర్ నిజామాబాద్లో చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ ప్రాబ్లం అర్థం చేసుకొని మా మేడం మమ్మల్ని చాలా తక్కువ ఫీజుకి మమ్మల్ని అన్నయ్యని నన్ను చదివించారు. చదివించి నాకు ఇంటర్లో కూడా కాకతీయ జూనియర్ కాలేజ్లో మేడమే మాట్లాడి ఫ్రీ సార్ వాళ్ళతో మాట్లాడి ఫ్రీ సీట్ ఇప్పించారు. ఇలా నేను కాలేజ్ ఇంటర్ కూడా కంప్లీట్ చేశాను. సో తర్వాత నాకు డాక్టర్ అవ్వడం నా అంబిషన్, నా డ్రీమ్ కూడా. నేను సో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేను ఎలాగైనా అది అచీవ్ చేయాలని చెప్పి నేను ఇంట్లో నా కోచింగ్కి మా ఇంట్లో వాళ్ళు మనీ అఫోర్డ్ చేయలేరని చెప్పి నేను ఇంట్లోనే ఉండి యూట్యూబ్ ద్వారా నేను క్లాసెస్ విని ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను. ఎగ్జామ్లో నాకు 563 మార్క్స్ వచ్చాయి. అందులో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 40,958 అండ్ స్టేట్ ర్యాంక్ వచ్చేసి 703, మెరిట్ ర్యాంక్ 980 వచ్చింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేటలో నాకు సీట్ వచ్చింది. సో ఇంకా ఫర్దర్ కాలేజ్ ఫీజు అవన్నీ కట్టడానికి సో ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది ఉందని మేడం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మేడం గారిని కలిశాను. మేడం గారు మొత్తం పే చేసి చదివిస్తా అన్నారు. చాలా ఆనందంగా ఉంది. మేడం గారు అలా హెల్ప్ చేస్తా అని హామీ ఇవ్వడము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చదువుకునేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నా చాలామంది దానిపై దృష్టి పెట్టడం లేదు. కానీ హారిక మాత్రం తనకు ఉన్న వాటిల్లోనే చక్కగా చదువుకుని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. ఇష్టంతో చేస్తే ఏ పని కష్టం కాదని మరోసారి నిరూపించింది. తన తెలివితేటలతో సీట్ కొట్టడమే కాకుండా తన టాలెంట్ని చూసి చాలామంది ఫిదా అయ్యేలా చేసింది. హారిక తన లైఫ్లో ఇంకా మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుందాం. మీరు కూడా మీ విషెస్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి.